ఎగువ నుంచి వస్తున్న వరదతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నిజాంసాగర్ కు 38,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగ్గుకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.557 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 4 గేట్ల ద్వారా అవుట్ ఫ్లో 20,000 క్యూసెక్లు ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నిజాంసాగర్ కు 38,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగ్గుకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.557 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 4 గేట్ల ద్వారా అవుట్ ఫ్లో 20,000 క్యూసెక్లు ఉంది. నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. గత 4 రోజుల నుంచి విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రభావం కొనసాగుతుంది. అటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు హల్దీవాగు, అదేవిధంగా ఘన్పూరు, అదేవిధంగా రిజర్వాయర్ల నుంచి భారీ మొత్తంలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు గమనించినట్లయితే 42,600 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ఇన్ఫ్లో మరో 2 రోజులు కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండటంతో పాటు కిందికి 8 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అటు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు అటు ధన్పూరు, హల్దీవాగు, దాంతోపాటు ఇటు ఇక్కడ దిగువ ప్రాజెక్టులు అయినటువంటి ఈ కౌలాస్నాల ప్రాజెక్టు, అదేవిధంగా అటు దిగువ ప్రాంతం ఎగువ ప్రాంతాలు ఉన్నటువంటి కౌలాస్నాల, అదేవిధంగా దిగువ ప్రాంతాలు ఉన్నటువంటి నదుల నుంచి పూర్తిగా నీటి మట్టం కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతానికి నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి అటు ఘన్పూర్ నుంచి పెద్ద మొత్తంలో వరద రావడం జరుగుతుంది. పోచారం ప్రాజెక్ట్ నుంచి 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ ఇన్ఫ్లో రాత్రి వరకు కొనసాగితే కిందికి మరి 3 గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. అటు దాదాపుగా ఈ పాటికి ప్రాజెక్ట్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు దాదాపుగా ఈ ఇన్ఫ్లో 60,000 క్యూసెట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈ రాత్రి వరకంటే మరో 4 గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకారులకు, అదేవిధంగా అటు రైతులకు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ప్రాజెక్టు దిగువ ఎగువ ప్రాంతం నుంచి భారీ మొత్తంలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. కాబట్టి దిగువ ప్రాంతం ఉన్నటువంటి నిజాంసాగర్ పర్యాయక ప్రాంతాలకు ఈతకు గానీ, అదేవిధంగా ఇటు చేపల వేటకు గానీ, అదేవిధంగా ఇటు కాలువల పొంటి రైతులు గానీ వ్యవసాయ పనులకు చేయొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కౌలాస్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. అటు ఇటు పోచారం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుకున్న నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 48 గంటలు వర్షం కొనసాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులు చేస్తున్నారో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల నుంచి విస్తారంగా కామారెడ్డి జిల్లాలో వర్షం భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 68 చెరువులు పూర్తి స్థాయిలో నిండుకోవడం జరిగింది. 1,543 చెరువులకు ఈపాటికే 95% నీరు చెరువులు కావడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింగితం రిజర్వాయర్ కౌలా ప్రాజెక్టుతో పాటు అటు నల్లవాగు ప్రాజెక్టుకు భారీ మొత్తంలో వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నీటిని నిజాంసాగర్ కు మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మాంజీర నదిలో కూడా ఇంట్లో భారీ మొత్తంలో కొనసాగుతున్న నేపథ్యంలో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న విస్తారంగా వర్షాలతో ఈపాటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత 2 దశ కలుపులు కలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శ్రీలత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.